హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రోజు రోజుకి రసవత్రంగా మారుతుంది ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో ఏడవ వారంలోకి అయితే ఎంటర్ అయిపోయింది అండ్ పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో గతంలో కంటే హౌస్లో ఎంటర్టైన్మెంట్ అయితే బాగా పెరిగిపోయిందని అనుకోవాలి ఇక ఇప్పటి వరకు ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ని విడిపోయారు ఇక ఎప్పట్లాగే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా జరిగిందనుకోండి జరిగింది అనుకోండి అండ్ ఏడో వారంలో అయితే ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు హరితేజ ప్రేరణ నిఖిల్ పృథ్వీరాజ్ అండ్ గౌతమ్ కృష్ణ యష్మై నభిల్ టేష్టితేజ నాగమణికంఠ వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు కాబట్టి ఇక వీరికే ఆన్లైన్ ఓటింగ్ పోల్స్ కూడా ప్రారంభమైపోయాయి గత రెండు లాగే ఈ వారం కూడా నబిల్ అయితే ఓటింగ్లో దూసుకుపోతున్నాడు అండ్ టాప్ లో ఉన్నాడు కాబట్టి అతనికి సుమారు పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చాయండి అండ్ రెండో ప్లేస్లో కొనసాగుతున్న నిఖిల్ పదిహేడు శాతం అయితే పోలయ్యాయి ఇక హగ్గుల మణికండ బిగ్ బాస్ ఓటింగ్ లో మూడో ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ప్రేరణ సుమారు పదమూడు శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది అండ్ పృథ్వీరాజ్ అయితే ఎయిట్ అండ్ యష్మి ఐదో స్థానంలో ఉంది హరితేజ ఏడో అంటే సెవెన్ పర్సెంట్ ఓట్లతో వరుసగా ఐదు ఆరు ఏడు స్థానాల్లో అయితే వీళ్ళందరూ నిలుచున్నారు బట్ డాక్టర్ బాబుకి కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి అలాగే టేస్ట్ తేజకు కూడా తక్కువ ఓట్లు పడుతున్నాయి కాబట్టి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరికి ఇప్పుడు టఫ్ అండ్ వారని జరుగుతుంది అదే ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉంది వీరే అనమాట బట్ ఓటింగ్ ప్రారంభమై కొన్ని గంటలు మాత్రమే గడిచింది కాబట్టి పోను పోను ఇందులో మార్పులు కూడా చేర్పులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఓటింగ్ పడుతున్నా కొద్దీ వాళ్ళ ప్లేసెస్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి చూడాలి మరి ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది ఎవరు అనేది